పెద్దపల్లి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి చిరు వ్యాపారులకు 5,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం అభినందనీయమని పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు కొలిపాక శ్రీనివాస్ అన్నారు. చిరు వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కొలిపాక శ్రీనివాస్ సూచించారు. పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్, ఇటీవల పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికైన కొలిపాక శ్రీనివాస్ ను పెద్దపల్లి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు సన్మానించారు. షాల్వాతో సన్మానించి పూల బుకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొలిపాక శ్రీనివాస్ మాట్లాడుతూ, పెద్దపల్లి పట్టణంలో పెద్దపల్లి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ స్థాపించి పట్టణంలోని పేద మధ్యతరగతి చిరు వ్యాపారులకు 5,000 రూపాయల నుండి 1,00,000 రూపాయల వరకు 100 రోజుల కాల పరిమితితో వడ్డీ లేని రుణాలు అందిస్తున్న సొసైటీ నిర్వాహకులను అభినందించారు. ఇప్పటి వరకు 100 మందికి రుణ సౌకర్యం కల్పించడం గొప్ప విషయమని అన్నారు. రుణ సహాయం పొందిన లబ్ధిదారులు తమ సొంత కాళ్లపై నిలబడి వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. మీపై ఉంచిన నమ్మకాన్ని బొమ్మ చేయకుండా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించాలని అన్నారు. అలాగే రుణ పరిమితిని పెంచి సొసైటీ ఆధ్వర్యంలో ఎల్లకాలం రుణాలు అందించే విధంగా ముందుకు కొనసాగాలని సొసైటీ సభ్యులను కోరారు. పెద్దపల్లిలో కూడా నిజంగా అభినందదగ్గ విషయం ఏంటంటే పెద్దపల్లి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ అని చెప్పేసి, మరి వీళ్ళు మన పెద్దపల్లి వాస్తవ్యులు ముస్లిం సోదరులు అయినటువంటి వీరు పేద మధ్యతరగతి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునే వారికి చేదోడుగా వాదోడుగా ఉంటూ మా వంతు మేము సహకారం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నిజంగా కూడా వడ్డీ లేకుండా 5,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు మరి 100 రోజుల కాల పరిమితి పెట్టుకొని వారు లోన్ సౌకర్యం కల్పించడం అనేది నిజంగా వీళ్ళని అభినందించదగ్గ విషయం. మరి దీన్ని నాకు తెలిసి ఇప్పటివరకు దాదాపు 100 పై చిలుకు మధ్య పేదతరగతి మన పేదవారు కూడా వీరంతా చిన్న చిన్న వ్యాపారాలు, కుటీర వ్యాపారాలు చేసుకునేవారు కానీ, తోపుడు బండ్ల వ్యాపారాలు చేసుకునేవారు కానీ, చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేవారంతా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉండడానికి మరి వీరి దగ్గర సహాయం పొంది మరి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారంటే దానికి కృషి చేసినటువంటి ఈ పెద్దపల్లి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులను నేను నిజంగా అభినందిస్తూ ఉన్నాను. దీని లిమిట్ కూడా ఇంకా రానున్న రోజుల్లో పెంచి మరి ఎంతోమంది స్వయం ఉపాధి పొంది వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడే విధంగా వీరి సహకారం ఉన్నందుకు వీరిని అభినందిస్తూ, దీన్ని కూడా అందరూ పేద మధ్యతరగతి ప్రజలు సద్వినియోగం చేసుకొని, అలాగే తీసుకున్నవారు కూడా నిజంగా మరి వారికి నమ్మకం, ఏ నమ్మకం మీద అయితే వారు ఇస్తున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మీరు కడితేనే ఇంకొకరికి ఇచ్చే విధంగా ఉంటుంది కనుక వారు ఏ కాల పరిమితి అయితే పెట్టినరో ఆ కాల పరిమితిలోపు డబ్బులు పే చేసి మళ్ళీ లోన్లు తీసుకొని మీరు సొంతంగా నిలబడాలి, ఎవరి కాళ్ళపైన వాళ్ళు నిలబడి వ్యాపారం సక్సెస్ చేసుకోవాలని చెప్పేసి పెద్దపల్లి మీద ప్రేమ ఉన్నటువంటి నేను నిజంగా పెద్దపల్లి ప్రజల వ్యాపారస్తులని కోరుతూ మరి వీళ్ళని అభినందిస్తూ దీన్ని ఎల్లకాలం కొనసాగే విధంగా నిర్వర్తించాలని చెప్పి ఈ నిర్వాహకుల్ని, ఈ సొసైటీ సభ్యుల్ని నేను అభినందిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ సభ్యులు, దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.